సబ్స్క్రైబ్ చేయండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఛానల్ని. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే SSA అంటే సర్వశిక్ష అభియాన్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా 2379 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగిందంటూ ఈరోజు విశాలాంధ్ర న్యూస్ పేపర్లో న్యూస్ అయితే పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి వివరాలు అయితే చూసుకుంటే మనకి సర్వశిక్ష అభియాన్లో పొరుగు సేవల ద్వారా నియామకం కానున్న పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు బుధవారం విశాఖలో పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గతంలో ఈ పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో కొందరు దళారులు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నియామక ప్రక్రియను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 12 మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా సర్వశిక్ష అభియాన్లో జరుపుతున్న పోస్టుల భర్తీ నిలుపుదలను ఆపివేయాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ఏడాది జూన్ 27 నుంచి జరగాల్సిన నియామక ప్రక్రియ అనేది నిలిచిపోవడం అయితే జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం అంశాలపై విచారణ చేయవలసిందిగా విశాఖకు చెందిన CBI, ACP అధికారులకు ప్రభుత్వం అయితే నివేదిక అయితే ఇచ్చింది. ఈ నివేదిక అనేది విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి అయితే ACP అదేవిధంగా CBI అయితే అందించడం జరిగింది. ఈ నివేదిక తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసి ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసి త్వరలోనే ఈ పోస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేయడానికి అన్ని విధాలుగా సంసిద్ధం అయితే అవుతామని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన 40 రోజుల కాల వ్యవధిలో ఈ పోస్టులు భర్తీ అనేది చేయడం జరుగుతుందని కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్టులు 10 జిల్లాలో అయితే ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చూసుకుంటే మనకి శ్రీకాకుళంలో 207, విజయనగరంలో 147, విశాఖపట్నంలో 242, తూర్పుగోదావరి జిల్లాలో 235, పశ్చిమగోదావరి జిల్లాలో 90, కృష్ణా జిల్లాలో 141, గుంటూరులో 241, ప్రకాశంలో 70, నెల్లూరులో 132, చిత్తూరు జిల్లాలో 483, కడపలో 105, అనంతపురంలో 117, కర్నూలులో 176. మొత్తం మనకి జిల్లాల వారీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2379 పోస్టులు అనేవి ఈ SSA అంటే సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించి మనకి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.